ఫస్ట్ ఐ ఆస్ డాక్టర్ జాన్వర్డ్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను ధనపురం వెంకట్రమ్నా హాయ్ సార్ నాకు ఎయిటీ పర్సెంట్ బట్టతలు వచ్చింది ఫ్రంట్ మిడిల్ మరియు క్రౌన్ ఏరియా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అంటే ఎన్ని ఫాలికల్ యూనిట్స్ కావాలి నాకు సరిపడా డోనర్ ఏరియా ఉంటుందా గడ్డంంచి తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా దానికి ఎన్ని సెషన్స్ కావాలి మీరు చెప్పినట్లు మీకు ఏదైతే బట్టతల ఫామ్ అయిందో ఫ్రంట్ మిడిల్ అండ్ క్రౌన్ అంటే ఆల్మోస్ట్ హయ్యర్ గ్రేడ్ ఆఫ్ బాల్నెస్లో ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్లో మనకు డోనర్ ఏరియా ఈ వెనకాల స్కాల్ప్ వెనకాల ఉండే డోనర్ ఏరియా పూర్తిగా సరిపోదు అనమాట దాన్ని కవర్ చేయడానికి మనము మీ గడ్డం నుంచి కానీ ఒకవేళ చెస్ట్ హెయిర్ బాగుంటే చెస్ట్ హెయిర్ అండ్ మీ బ్యాక్ మీద గనక హెయిర్ ఉంటే అవి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం బట్ ఇన్ని తీసుకున్నా కూడా మీ తల అంతటినీ థిక్గా కవర్ చేయచ్చు అంటే లేదు అలా చేయలం కుదరదు ఎందుకు కుదరదు అంటే మనకు గ్రాఫ్ట్స్ సరిపోవు కాబట్టి మనం ఒక రఫ్ కౌంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ ఏరియాలో ఓ మూడు వేలు ఈ టాప్ ఏరియాలో దాదాపుగా రెండు వేలు అండ్ ఈ క్రౌన్ ఏరియాలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు లేదా ఎవరికైతే క్రౌన్ పెద్దగా ఉందో వాళ్ళకి మూడు వేల ఐదు వందల పైనే గ్రాఫ్ట్లు అవసరం వస్తాయి సో మొత్తం మీద చూసుకుంటే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాదాపుగా నైన్ థౌజండ్ వరకు గ్రాఫ్ట్స్ అవసరం వస్తాయి లేదా ఫాలిక్యులర్ యూనిట్స్ అనేటువంటివి ఈ తల మొత్తాన్ని కవర్ చేయడానికి అవసరం వస్తాయి మనం స్కాల్ప్ నుంచి తీసి మళ్ళీ బియర్డ్ నుంచి తీసి మళ్ళీ చెస్ట్ అన్ని ఏరియా నుంచి తీసినా కూడా మనకు అన్ని గ్రాఫ్ట్స్ రాకపోవచ్చు మనకు అన్ని గ్రాఫ్ట్స్ తీసి మనం ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క ఏరియాలో ఫ్రంట్లో మిడిల్లో క్రౌన్లో గ్రోత్ కెపాసిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది అందువల్ల రిజల్ట్ వేరీ అవుతుంది ఒకవేళ మీరు ఒత్తైన జుట్టు కోసం చూస్తున్నారు అంటే మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి హెయిర్ ప్యాచ్ లేదా హెయిర్ విగ్ లాంటిది లేదు మీరు గుండు చేయించుకోవడానికి పర్లేదు నేను ఇంకా గుండైనా చేయించుకొని ఉంటాను అనుకుంటే గుండు చేయించుకొని మీరు కనుక ఎస్ఎంపీ అనుకోండి అప్పుడు మీరు మీ తలంతా జుట్టు ఉన్నట్లుగా లుక్ తీసుకొని రావచ్చు చూసే వాళ్ళకి మీకు జుట్టు ఉంది కానీ మీరు గుండు చేయించుకున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది సపోజ్ మీరు అనుకుంటున్నది జస్ట్ నాకు ఒక న్యాచురల్ హెయిర్ ఉంటే చాలు అది మరీ దట్టంగా ఉన్నా లేకున్నా పర్వాలేదు బట్ నాకు న్యాచురల్ హెయిర్ గ్రో అవ్వాలి దువ్వుకోగలగాలి ఒక డీసెంట్ హెయిర్ లైన్ కావాలి అంటే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మీ స్కాల్ప్ అయితేనేమి బియర్డ్ అయితేనేమి బాడీ హెయిర్ అయితేనేమి అన్నీ తీసుకొని ప్రాపర్గా అరేంజ్ చేసి ఒక డీసెంట్ లుక్ అయితే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తీసుకొని రావచ్చు రికీ సార్ నేను డైలీ బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాను క్యాప్ వేర్ చేస్తున్నాను అయినా సరే డస్ట్ పట్టేసి స్కాల్ప్ ఆయిల్గా ఉంటుంది డైలీ టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తున్నా చేసిన మళ్ళీ త్రీ అవర్స్కి మళ్ళీ స్కాల్ప్ ఆయిల్గా అవుతుంది డైలీ హెడ్ బాత్ చేయొచ్చా లేదా చేయకపోతే డస్ట్ వల్ల డ్యాండ్ర ఫామ్ అవుతుంది నేను మినాక్స్ యూస్ చేస్తున్నాను స్కాల్ప్ మీద ఆయిల్ ఫామ్ అవడం అనేది చాలా నేచురల్ కానీ ఎవరికైతే స్కాల్ప్ మీద ఆయిల్ మరీ ఎక్కువగా తయారైపోతుంటుందో ప్రతిరోజు తలస్నానం చేసిన తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు రెండుసార్లు తలస్నానం చేసినా కూడా ఎవరికైతే విపరీతంగా తల మీద ఆయిల్ సెక్రెట్ అవుతుంది అనుకోండి అటువంటిప్పుడు డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కొన్ని రకాల ప్రత్యేకమైన షాంపూస్ వాడవలసి ఉంటుంది దానివల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే తయారవుతుందో దాన్ని మనం స్కాల్ప్ మీద ఉండకుండా తీసేయచ్చు అట్ ద సేమ్ టైం మీ స్కాల్ప్ మీద అయితే ఫంగస్ డెవలప్ అవుతుందో దీనివల్ల అయితే డాండ్రఫ్ వస్తుందో దానికి కూడా యాంటీఫంగల్ టాబ్లెట్స్ కనుక వాడినట్లయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ మీరు ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా మినాక్సిల్ వాడేదానికంటే ఒక్కసారి ఈ డ్యాండ్రఫీ ఆయిల్నెస్ తగ్గిన తర్వాత మినాక్సిల్ వాడితే రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి ఈ ఆయిల్నెస్ తగ్గాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి తల మీద నిమ్మకాయ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసి వాష్ చేసినట్లయితే క్రమక్రమంగా స్కాల్ప్ మీద ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు కాకుండా అట్లీస్ట్ వారానికి ఒక్కసారి కానీ లేదా రెండుసార్లు కానీ చేస్తే తప్పకుండా తగ్గుతుంది అయినా తగ్గట్లేదంటే వెంటనే మీ డౌమ్ టైల్స్ హెల్ప్ తీసుకోండి